అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఉదాహరణ. ప్రతిరోజు కూడా దినపత్రికల్లో వచ్చిన వార్తలను సీఎంఓలో ఒక విభాగం ఫాలో అవుద్ది. వాళ్ళు చూస్తారు, దినపత్రికల్లో వచ్చిన వార్తలన్నీ చూస్తారు, రాష్ట్ర స్థాయిలో వచ్చిన వార్తలు చూస్తారు, అలాగే జిల్లా స్థాయిలో వచ్చిన వార్తలను కూడా ఆ డిపిఆర్ఓ డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషనల్ ఆఫీసర్ ఆ విభాగం తాలూకు వాళ్ళు చూస్తారు, రాష్ట్ర స్థాయిలో సెక్రటేరియట్లో కమిషనర్ ఐఎన్పిఆర్ కమిషనర్ వాళ్ళు ఆ దినపత్రికల్లో, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, ఇలా మెయిన్ పేపర్స్ అన్నింటిలోనూ, అలాగే ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తారు. దీనిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న తప్పులు లేదా ప్రభుత్వం మీద విమర్శలు లేదా అధికార పార్టీకి చెందిన నాయకులు చేస్తున్న తప్పుల మీద వార్తలు వస్తే దాని మీద ఇమీడియట్గా ఫాలో అప్ ఉంటుంది. ఇదిగో పలానా జిల్లాలో పలానా చోట తప్పు జరుగుతుంది అంటే ఇమీడియట్గా ఆ జిల్లాలో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్లు వెళ్తాయి, అలాగే ఆ జిల్లా కలెక్టర్ కూడా సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్తాయి, ఇదేంటి వెంటనే ఎంక్వైరీ చేయండి అని. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, సాక్షి ఉంది, సాక్షి కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తుంది, ఎక్కడ తప్పులు జరిగినా మసిపూసి మారేడికాయ చేసి ఫేక్ వార్తలు కూడా రాస్తుంది. మొన్న మనం చూసాం, పోలీసుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొట్టలేదు, ఆ కార్యకర్తల మధ్య పెనుగులాట జరుగుతున్నప్పుడు ఆ పోలీసు ఆ కార్యకర్త చేపట్టుకున్నాడు, ఆ కార్యకర్త ఏమో పోలీస్ ఫిల్ట్ ఆ కాలర్ పట్టుకున్నట్టుగా ఉంది, కానీ కాలర్ అతను పట్టుకోవాల, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, కానీ దాన్ని సాక్షిలో ఫోటో తీసి ఆ కార్యకర్త ఆ పోలీస్ కాలర్ పట్టుకుంటున్నట్టుగా వార్త వేశారు, అది తప్పుడు వార్త, అది ఫేక్ వార్త. కానీ దాని మీద కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేయించింది, ఇంటర్నల్గా ఎంక్వైరీ చేయించి ఒక రిపోర్ట్ తీసుకున్నారు, అది నిజమా కాదా అని. అలా అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, సాక్షిలో వచ్చిన ఈ ఫేక్ వార్తలని తెలిసినా, వాళ్ళు తప్పులు రాస్తారని తెలిసినా, ఆ వార్తల మీద కూడా ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది, ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తుంది. అది నిజమైతే దాని మీద చర్యలు ఉంటాయి, నిజం కాకుండా అబద్ధమైతే ఖండనిస్తారు, ఇదిగో మీరు రాసిన తప్పు ఖండిస్తూ ఇస్తారనమాట డిపార్ట్మెంట్ తరఫున. ఉదాహరణకి ఒక మంత్రి గారు అనుచరుడు సాక్షిలో వార్త వలన అరెస్ట్ అయ్యాడు. సో కోనసీమ జిల్లా మంత్రి గారు, ఆయన వాసంశెట్టి సుభాష్ గారు, కార్మిక శాఖ మంత్రి. యాక్చువల్లీ ఆయన మంత్రి అయినప్పటి నుంచి అనేక విమర్శలు ఆరోపణలు ఉన్నాయి, నియోజకవర్గంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆయన అనుచరులు అక్కడ ద్రాక్షారామంలో జగనన్న కాలనీలో ఇసుకను చోరీ చేశారంట, అక్కడ ఇసుక స్టోరేజ్ చేస్తే దాన్ని చోరీ చేసినట్టు సాక్షిలో ఒక వార్త వచ్చింది. యాక్చువల్లీ సాక్షిలో వార్తే కదా, పెద్దగా పట్టించుకోకర్లేదులే అని వదిలేయచ్చు, కానీ ప్రభుత్వం వదల్ల, దాన్ని ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేయరు, జిల్లా కలెక్టర్ని రిపోర్ట్ అడిగారు. కలెక్టర్ గారేమో ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఎందుకంటే అక్కడ ఇసుక కదా బిలాంగ్స్ టు మైనింగ్ డిపార్ట్మెంట్, వాళ్ళని రిపోర్ట్ అడిగారు ఇది నిజమా కాదా అని. సో అది నిజమని తేలడంతో పోలీసులు దాని మీద కేసు నమోదు చేశారు, నిజంగా అక్కడ జగనన్న కాలనీలో ఇసుక ఎంత నిల్వ ఉంది, దాన్ని ఎవరు చోరీ చేశారు, ఎవరు పట్టుకెళ్ళారు, ఎవరికి అమ్ముకున్నారు, ఇదంతా పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేసి దానికి కారకులైన వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే ఒక మంత్రి గారి అనుచరుడు, మంత్రి గారు అనుచరుడు కూడా ఎవరో శ్రీధర్ అనే పేరు, అతను అరెస్ట్ అయ్యాడు అనమాట దానిలో, మంత్రి గారు ముఖ్య అనుచరుడు. అంటే ఇక్కడ మంత్రి గారి అనుచరుడిని కూడా కాపాడట్లా, అంటే ఇది జవాబుదారీతనం. సో సాక్షిలో తప్పుడు వార్తలే కదా, ఫేక్ వార్తలే కదా, వదిలేయండి, సాక్షి అంటే మనకు కావాలని యాంటీగా రాస్తుందని గవర్నమెంట్ ఊరుకోలా, దాని మీద కూడా తప్పు అయితే చర్యలు తీసుకుంటాం, అది జవాబుదారీతనం, అది పారదర్శకత. అంతే తప్ప పబ్లిక్లోకి వచ్చి ఏడవల, దుష్ట చతుష్టయం, వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళని ఏడవల. సో గత ప్రభుత్వ పెద్దలు ఏం చేశారు, ఈనాడులో ఏం రాసినా, ఆంధ్రజ్యోతిలో ఏం రాసినా ఒక ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళని తిట్టడం, ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళని తిట్టడం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడండి. ఈవెన్ మొన్న బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి మీద ఒక పెద్ద వార్త వచ్చింది, దాని మీద కూడా సీఎంఓ ఎంక్వైరీ చేపించింది, అది నిజమో కాదని రిపోర్ట్ తెప్పించుకున్నారు. అలా సాక్షిలో వచ్చిన వార్తల మీద కూడా నిఘా విభాగం ఎంక్వైరీ చేస్తోంది, ఆ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తోంది. సో అందుకని సాక్షిని కూడా ఈ రెండు పత్రికలతో సమానంగానే చూస్తున్నారు, ఆ వార్తలకు కూడా విలువనిస్తున్నారు. అందులో తప్పు అయితే తప్పు ఖండించండి, ఖండనిస్తారు, ఒకవేళ ఖండన వాళ్ళు ప్రచురించకపోతే అప్పుడు లీగల్ నోటీస్ ఇస్తారు, లీగల్గా వెళ్తారు. సో అది నిజమే అయితే ఖండనివ్వరు, దాన్నప్పుడు పరిష్కరిస్తారు. అంటే సాక్షికి కూడా ఒక రకంగా అవకాశం ఇచ్చినట్టే ఈ ప్రభుత్వం, కాకపోతే వాళ్ళు మాత్రం మారరు కదా, పనికిమాల వార్తలు అని రాస్తున్నారు. ఆ జత్వాని విషయంలో పనికిమాల వార్తలు ప్రతిరోజు ఆ బ్యానర్లో పనికిమాల వార్తలే రాస్తారు.
సో ఏవి ఎంతవరకు స్పందించాలో, దేనికి స్పందించాలో ప్రభుత్వానికి తెలుసు అన్నమాట. మరీ పనిగట్టుకొని కావాలని నెగిటివ్గా రాసినవి, కావాలని విషప్రచారం చేసినవి పట్టించుకోరు. కానీ గ్రౌండ్ లెవెల్లో జరిగిన తప్పులు, విధానపరంగా జరిగిన తప్పులు, వాళ్ళ పార్టీ నాయకులు చేసిన తప్పులు, కార్యకర్తలు చేసిన తప్పుల మీద మాత్రం ఎంక్వైరీ చేపిస్తారు. నిజమైతే చర్యలు తీసుకుంటారు, లేకపోతే లేదు.